नमस्कार अंतर्नेत्र वीक्षकुलकु स्वागत नेनु मिस्सीएस आसरा पेंशन्ल नुंचि 35,000 दरखास्तुलु तिरस्करणकु गुरैनट्टु ई रोजु आंध्रज्योति दिनपत्रिकलो ओक वार्त रावडं अनेदि जरिगिंदि आधार लिंक अयिन आस्तुल आधारंगाने ई निर्णयं तीसुकुन्नट्टु क्षेत्र स्थायिकि ई रिजेक्ट जाबिता वेल्लिनट्लु मल्ली परिशीलिंचालनि आदेशिंचिनट्लु ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న మరియు కారు ఉన్న అనర్హులే అని పేర్కొన్నట్లు 3 ఎకరాల తరి లేదా 7.5 ఎకరాల మెట్ట ఉన్న ఈ రిజెక్ట్ లిస్టులో చేర్చినట్టు కూడా ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఆసరా పెన్షన్ల దరఖాస్తులో మరోమారు వడపోత ప్రక్రియకు సర్కారు సిద్ధమైంది. కొత్తగా ఆసరా పెన్షన్ల కోసము రాష్ట్ర వ్యాప్తంగా 10,98,000 దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. వీటిలోంచి ఇప్పటికే సగానికి పైగా దరఖాస్తులకు ఆమోదం ముద్ర పడినట్లు తెలిసింది. అయితే మొత్తం దరఖాస్తుదారుల్లో దాదాపు 35,000 మందిని అనర్హులుగా గుర్తించినట్లు సమాచారం ఉంది. ఇందుకు అర్జీదారులు ఇచ్చిన ఆధార్ సంఖ్యనే ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఆసరా పెన్షన్ల అర్హతకు గతంలోనే కొన్ని నిబంధనలను ప్రభుత్వం నిర్దేశించింది. ఆ ప్రకారం భార్యాభర్తల్లో ఒకరికి అప్పటికే ఆసరా పెన్షన్ వస్తుంటే మరొకరికి ఇవ్వరు. అర్జీదారుల పిల్లలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులుగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న పెన్షన్కు అనర్హులు. అలాగే అర్జీదారు పేరిట గానీ ఇంట్లో ఎవరి పేరు మీద గానీ 3 ఎకరాల తరి ఉన్నా లేదా 7.5 ఎకరాల మెట్ట భూమి ఉన్నా ఆ తర్వాత కారు ఉన్నా పెన్షన్ను దరఖాస్తును తిరస్కరిస్తారు. ఈ మేరకు అర్జీదారు ఆధార్ సంఖ్యతో ఆయన లేదా ఆమె ఆస్తుల వివరాలను ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో గుర్తించి జిల్లాకు 800 నుంచి 1500 వరకు మొత్తంగా దాదాపు 35,000 మందిని అనర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. వీరి వివరాలను మరోసారి పరిశీలించి పంపాలంటూ క్షేత్రస్థాయి అధికారులకు జాబితా రూపంలో ప్రభుత్వం చేరవేసినట్లు చెబుతున్నారు. ఫలితంగా మండల స్థాయిలో ఎంపీడీఓల పర్యవేక్షణలో మరోసారి ఆ వివరాలను పరిశీలించనున్నట్లు కూడా ఈ వార్తా కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఆసరాకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.